గుజ్జుగుజ్జుగా అట్లా అవుతుంది అన్నమాట. పిల్లలందరికీ నమస్తే. పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒక రెండు మంచి రెసిపీస్ చూపిస్తానండి. మార్నింగ్ టైంలో నా వంట ఎలా ఉంటుంది ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మనం ఏ వంట చేసుకున్నా కూడా పిల్లలకి బ్యాలెన్స్గా అన్ని రకాల పోషకాలు వెళ్ళేటట్టు చూసుకోవాలని నేను ఎప్పుడు చెప్తాను కదా. సో అట్లాగే ఇవాళ వంట కూడా ఉండబోతుంది అనమాట. మీకు లంచ్ బాక్స్లో కానివ్వండి, అన్నంలోకి, చపాతీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది, బాగుంటాయి రెండు రెసిపీస్ కూడా. సో చూసేయండి. ఒక చిన్న డే బ్లాగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ముందైతే మనము బీన్స్ అయ్యి కుక్కర్లో పెట్టేసుకోవాలి కదా. ఇవి శనగపప్పు అండి, ముందే నానబెట్టేసుకున్నాను కొంచెం. అంటే మనం తీసుకున్న బీన్స్కి అనుగుణంగా సరిపడా నానబెట్టేసుకుంటే, ఒక గంట నానబెడితే సరిపోతుంది. ఇవేమో బీన్స్ సన్నగా కట్ చేసేసాను. ఈ రెండు కలిపి ఒకసారి కుక్కర్లో ఒక రెండు విజిల్స్, మాది ఇట్లా పాన్ టైప్ ఉంటుంది కుక్కరు, దానిలో పెట్టేస్తే గిన్నెలు పడంగా స్టీమ్లో బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఒక 2-3 విజిల్స్ వస్తాయి. సో ఇదైతే కుక్కర్ పెట్టేస్తున్నాను. ఉడికిన తర్వాత అండి శనగపప్పులో కానీ దీనిలో కానీ వాటర్ ఏమైనా ఉంటే బీన్స్లో, స్టీమ్లోనే ఉడుకుతుంది అయినా కూడా ఏమైనా కొంచెం ఉంటే ఎక్సెస్ వాటర్ తీసేసుకోవాలి. దగ్గర చూపిస్తాను, కంగారు పడకండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు అండి. వెల్లుల్లి రెబ్బలు చక్కగా సరిపడా వేసుకుంటే ఎందులోకైనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీనిలోకి కొంచెం కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయ అండి, కొంచెం పసుపు వేసేసుకుని ఉల్లిపాయ మంచిగా వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టపడే వాళ్ళు వేసుకోండి. మేము మా ఇంట్లో అన్నిట్లోనూ వేయము. ఇక్కడ ఏంటంటే రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం కారం, ఇది ధనియాలు జీలకర్ర కలిపి వేయించి పౌడర్ చేసుకున్నదండి. ఒక హాఫ్ స్పూను వేసుకుని అసలు కొంచెం కూడా మాడనివ్వకూడదు, జస్ట్ ఒకసారి అలా కలుపుకోవాలంతే. దీనిలోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న బీన్స్ అలా ఆయిల్లో వేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్స్ ఇంకా మంచిగా వస్తాయండి, బాగుంటుంది. ఈ శనగపప్పు ఇంక ఇప్పుడు పూర్తిగా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకుని చక్కగా ఇవి వేయించుకోవాలి. ఇంకా అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఫినిషింగ్ టచ్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మంచిగా వేయించాలి. 5-6 నిమిషాలు పడుతుందిలేండి, సిమ్లో ఉండాలి పూర్తిగా లోపలే. అది చూసారా, వెనకపోయేలా సిమ్లో పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే మనము కాకరకాయ కూర కోసం ఒక మసాలా చేసుకుందామండి. దగ్గర చూపిస్తాను చూడండి. ధనియాలు వేయించాల్సిన పని లేదు, జస్ట్ పచ్చిధనియాలు, మామూలు ధనియాలే. ఈ ధనియాలు అలాగే కొబ్బరి, నేను 1/2 కేజీ కాకరకాయలు చేస్తున్నానండి, దానిలోకి సరిపడా ఈ కొబ్బరి, 1 టీ స్పూను జీలకర్ర. ఇవి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇది కాకరకాయ కూర కోసం అండి. కొంచెం ఆయిల్ ఇందులో ఎక్కువే పడుతుంది, మరి తక్కువ ఆయిల్తో అయితే అవ్వదు ఇది ఈ రెసిపీ స్పెసిఫిక్గా. ఇక్కడ 100 ml వరకు ఆయిల్ పడుతుందండి 1/2 కేజీకి. అలా అని చెప్పి మనకి కూర ఏమో ఒక రోజులు అయిపోదు, కొంచెం కూర మనకి బాగా కలుస్తుంది అన్నమాట. చపాతీలోకైనా జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ ఆయిల్ పెట్టుకుని వేడెక్కనివ్వాలి. నేను ఒకసారి దగ్గరికే చూపిస్తాను మీకు, చుదురు కానీ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను కడిగి శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో, ఉప్పులో కొంచెం వెనిగర్ వేసుకుని మరీ కడగాలండి. కాకరకాయ 1, పచ్చిమిర్చి 1, వంకాయలు ఇవన్నీ ఏంటంటే ఎక్కువ స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది కనుక మనం శుభ్రంగా నీళ్ళల్లో కొంచెం ఉప్పు, కళ్ళుప్పును కొంచెం 1/2 స్పూను వెనిగర్ వేసుకుని అలా 2 నిమిషాల పాటు ఉంచేసి అప్పుడు మళ్ళీ మంచినీళ్ళలో కడుక్కుని వాడుకుంటే మంచిది. మనకి ఆ పెస్టిసైడ్ అవశేషాలు ఏమైనా ఉన్నా పోతాయి.
ఇంక కూర అయితే అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను, చూపిస్తానులేండి. ఈ లోపల నేను ఇక్కడైతే ఆనియన్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను, కట్ చేసి పెట్టేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా నేను ఒలిచి చక్కగా గాజు సీసాలు పోసి పెట్టుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెడతాను. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని రాశారు. ఏమండి ఒలిసినవి బయట సూపర్ మార్కెట్లో ఒలిసినవే కొనుక్కొచ్చుకుంటున్నాము. ఇక కొన్ని కొన్ని ఏంటంటే తప్పట్లేదు ఫ్రిడ్జ్లో వాడకుండా, అవి పాడైపోతాయి అన్నమాట. మనకి బిజీ లైఫ్లో అవి అప్పటికప్పుడు ఒలుసుకోవాలన్నా కానీ అవ్వదు. ఖాళీగా ఏ టీవీ చూస్తానో రాత్రిపూట నేను ఒలిసి పెట్టేసుకుంటాను. మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలాంటి పనులు చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఆయిల్ కాగే లోపల ఇవి కట్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల క్వాంటిటీ ఎప్పుడు కూడా మన ఫుడ్లో చక్కగా సరిపడా ఉండేలాగా చూసుకోండి, బాడీలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. అదిగోండి ఆ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. దీనికి రసం కాంబినేషన్ అనమాట, రసం పెట్టి ఉంది ఆల్రెడీ నేను, అందుకని ఇప్పుడు రసం ఏం రెసిపీ షూట్ చేయట్లేదు. ఇవి ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి. మరీ పూర్తిగా ఎర్రగా ఏగవసరం లేదు, కానీ ఆయిల్లో ముందైతే మాత్రం ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని. లో ఫ్లేమ్ ఏమి అవసరం లేదు, మీడియం టు మరీ హై అంటే బాగా పెద్ద మంట వచ్చేలాగా కాదు. అలా పెట్టేసుకుని చక్కగా ఇవైతే వేయించాలండి మంచిగా. ఇది కొంచెం టైం పడుతుంది ఈ రెసిపీ, కానీ నాకైతే ఒక 3-4 డేస్ వచ్చేస్తుందండి. ఈవినింగ్ దీంతో పాటు వేరే సైడ్ డిష్ లాగా దీన్ని వాడతాము వేరే కర్రీస్తో పాటు. చూసారా ఇట్లా వేగిన తర్వాత దీన్ని మనం వేరే దేనిలో కన్నా తీసేసుకుని మిగిలిన ముక్కలు అన్నీ కూడా ఏం చేసుకోవాలండి. ఇట్లాగే మరీ ఏమి మాడేటట్టు అవసరం లేదు, జస్ట్ కొంచెం యాగాలి మంచిగా ఆయిల్లో. అసలు చేదనేది ఉండదండి ఈ కూర. నేను ఆల్రెడీ రెసిపీ షేర్ చేశాను, ఇవాళ వండుతున్నాను కదా అని మళ్ళీ చూపిస్తున్నాను. చక్కగా అంతా కాకరకాయ ముక్కలు వేయించుకోవడం అయిపోయిన తర్వాత అండి ఇందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర అంతే, పప్పులో ఏమి వేయవసరం లేదు. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి ఒక 7-8 రెబ్బలు. ఇంకా మళ్ళీ నూనె ఏమి వేయవసరం లేదండి, మనం ఫస్ట్ వేసాం కదా ఆ నూనెలోకి, ఇంకా మళ్ళీ నూనె ఏమి యాడ్ చేయవసరం లేదు. నేనేం చేశానంటే లాస్ట్ వాయి కాకరకాయ ముక్కలు వేసినప్పుడు ఒక 4-5 రెబ్బలు కరివేపాకు కూడా కలిపి వేయించానండి. కరివేపాకు కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే జుట్టుకే కాదండి, స్పెషల్లీ లేడీస్కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఇవి ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజువి కట్ చేసుకుని వేసేసాను. దీనిలోకి కొంచెం పసుపు వేసుకుని ఇంకా ఏం చేసుకోవాలండి ఉల్లిపాయలు మంచిగా. మనకి టైం పడుతుంది కదా ఉల్లిపాయ ఆగడానికి. ఈ కర్రీ నేను సాయంత్రం కోసం చేస్తున్నాను, సో ఇప్పుడైతే క్యారేజీ కట్టేస్తున్నానండి. అన్నం ఆల్రెడీ రోబో కుక్కర్లోకి పెట్టేశాను, అయిపోయింది. కొంచెం ఇట్లా ప్లాన్గా చేసుకుంటే మనకి వంటగదిలో అసలు హడావుడి ఏమి ఉండదండి. ఉల్లిపాయ వేగంగానే ఇందాక మనం మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి ధనియాలు అలాగే జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా మంచిగా వేగనివ్వాలి. ధనియాలు పచ్చివాసన వస్తుందండి, ముందు టమాటాలు వేసినాక గనక ఇది వేసామంటే పచ్చివాసన వస్తుంది, మనం ధనియాలు వేయించలేదు కనుక. ముందు కొంచెం వేగనివ్వాలి, ఇలా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇది వేయించుకుని దీనిలోకి. మామూలుగా అయితే టమాటాలు ఒక 5-6 టమాటాలు పడతాయండి, ఇప్పుడు టమాటాలు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఇంట్లో నిండుకున్నాయి అన్నమాట. అందుకని మామిడికాయ ఉంది పచ్చి మామిడికాయ, సో మామిడికాయ వేస్తున్నా నేను పులుపుకి. మీరైతే మొత్తం ఒక 5-6 టమాటాలు అయితే సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇది మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు వేసేస్తే చక్కగా నీరు వస్తుందండి, ఉప్పు వేసేసుకున్నాం. వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో వేయించాలి. ఇదిగోండి సంజన క్యారేజీ కట్టానా, అన్నీ సర్ది పెట్టా, ఈ లోపల ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. చెప్పదు ఇట్లాగే ఉంటుంది ఆ పిల్ల పనులు.
ఇవాళ నాకు కొంచెం లేట్ అయింది. దానం గింజల బాక్స్ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాను. మంచిగా యాగనివ్వాలండి, మసాలా అయితే మాత్రం పూర్తిగా చక్కగా యాగనివ్వాలి. ఇది కొంచెం అడగంటున్నట్టు అవుతుంది, కొబ్బరి వేసాం కదా, దగ్గరుండి తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి. చూసారా ఇట్లా మన గ్రేవీ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోయింది. దీనిలోకి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసి పూర్తిగా లో ఫ్లేమ్లో అండి, పూర్తిగా లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం చక్కగా దీన్ని మగ్గనివ్వాలి. మంచిగా ఈ మసాలాలన్నీ చక్కగా కాకరకాయ ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా మగ్గనివ్వాలన్నమాట. ఇది కొంచెం చూసారా చక్కగా అట్లా మంచిగా గుజ్జు గుజ్జుగా అట్లా అవుతుంది అన్నమాట. ఆయిల్ ఎక్కువేం అవ్వదండి, చూడండి అసలు ఎక్కడ కొంచెం కూడా ఎక్స్ట్రాగా అనిపించదు. ఆయిల్ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకే కాదండి, కొంచెం ఇంత వేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా మంచిగా కూర కలుస్తుంది, ముందు చాలా బాగుంటుంది. సరే అయితే ట్రై చేసి చూడండి, కాకపోతే దగ్గరుండి తిప్పుకోవాలి. కొబ్బరి వేస్తాం కదా, కొంచెం దగ్గరుండి తిప్పుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మరి ఇలా ఉంటాయండి నా పనులు. మీకేమనిపించింది వీడియో, రెసిపీస్ ఏమనిపించినాయి అనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి. శ్రీను దీనికంటే ముందు ఒక చిన్న క్లిప్ పెట్టండి. చూసారా అలా మనము కాంబినేషన్స్ వాడుకొని చేసుకోవాలండి ఫుడ్ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఓన్లీ వెజిటబుల్లే కాకుండా ఒకటే కూరలో ప్రోటీన్ వెళ్తుంది మనకి, అట్లా పప్పును బీన్స్ కలిపి వండటం ద్వారా. అలా పిల్లలకి ఏదైనా కూడా కొంచెం, పిల్లలనే కాదు మనం తినాలన్నా కూడా ఏదైనా లంచ్ బాక్సుల్లోకి అట్లా ఇన్ని బాక్సులు మనం పట్టుకెళ్ళలేం కదా బయటికి వెళ్తూ. సో ఒక ఫుడ్లోనే ఒక కర్రీలోనే మనకి అన్ని బ్యాలెన్స్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొంచెం కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా 5 రసం ఎలాగో పెట్టా నేను కాంబినేషను దానికి, ఇంకా అలా అన్నమాట. సో మరి మీకేమనిపించిందండి రెసిపీస్ తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మీరు ఎలాంటి వంటలు ఇంకా సునీత నుంచి కోరుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్లో అడగండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనకు నచ్చిన వంటలు చేసుకుని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.